వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. సో మనం డిస్కస్ చేద్దాం ఈరోజు, తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది. ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి మన సబ్జెక్ట్ హిస్టరీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి, వాటిని ఒకసారి ఆన్సర్ చూసే ప్రయత్నం చేద్దాం. వాటితో పాటుగా మనం ఆల్రెడీ కొన్ని క్లాసెస్ చూసినాం. మనం క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్లో మీరు విని ఉంటారు వాటిల్లో, అలాగే మనం ఈ మధ్యకాలంలో తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ కూడా రిలీజ్ చేసినాం. సో వాటిల్లో మనం ఎగ్జామినేషన్లో మన బుక్స్ నుంచి మన క్లాసెస్ నుంచి క్వశ్చన్స్ కవర్ అయినటువంటి విధానాన్ని ఒకసారి పరిశీలించి చూద్దాం. సో ఇదే పనిలో భాగంగా చాలామంది అడుగుతున్నటువంటి మళ్ళీ ఒక ప్రశ్న ఏంటంటే, అసలు ప్రియారిటీ ఎక్కడ ఉండాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఉండాలి, ఎలా ఉంటుంది, ఎలా ఇచ్చారు. ఖచ్చితంగా ఇతమిద్ధంగా ఇంతకుముందు ఇచ్చినటువంటి 13 టాపిక్స్ ఉన్నాయి ప్రిలిమినరీలో అనుకుంటే, ప్రతి టాపిక్ నుంచి కొలత కొలిచినట్టుగా 12-13 క్వశ్చన్లు రావాల్సిన అవసరం లేదు. నేను మొదటి నుంచి చెబుతూ వచ్చిన అట్లనే కొన్ని ప్రధానమైనటువంటి ఏరియాస్ ఉంటాయని, వాటిల్లోంచి కొంచెం అదనంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందని చెప్పిన, అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి కానీ, జాగ్రఫీ నుంచి కానీ, హిస్టరీ కల్చర్ నుంచి కానీ కొంచెం ఎక్కువగా క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్పిన. సహజంగానే కొంచెం అటు ఇటుగా కరెంట్ అఫైర్స్ నుంచి కొంచెం ఎక్కువగానే అడిగారు, అండ్ దాంతోపాటుగా జాగ్రఫీ అండ్ హిస్టరీ అండ్ కల్చర్ వీటి మీద స్పెషల్గా ఫోకస్ అయితే కనిపిస్తుంది. అండ్ దీంతోపాటుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, క్వశ్చన్స్ని డైరెక్ట్ క్వశ్చన్స్ లాగా అడగడం లేదు, అడగరు కూడాను. మనం సబ్జెక్టు చదువుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ని అవగాహన చేసుకుంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆన్సర్ చేయొచ్చు, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు. ఈ బేసిక్ పాయింట్ని మన దగ్గర మన మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ చేసుకోవాలి. సరే, ప్రిపరేషన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దాం, దాని తర్వాత మాట్లాడదాం. ఇప్పుడైతే మనకి గ్రూప్ 1 ఎగ్జామ్లో తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఏంటి, వాటికి ఒకసారి ఆన్సర్స్ని విశ్లేషిస్తూ మనకి క్లాసెస్లో కానీ లేకపోతే మన బుక్లో కానీ కవర్ చేసినటువంటి ఏరియాని మనం ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. వాటిలో భాగంగా సుమారుగా తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ వీటి నుంచి ఒక 18 క్వశ్చన్స్ వరకు కవర్ చేశారు. అయితే జనరల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన విధానంలో ఇండియన్ హిస్టరీ నుంచి కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ తెలంగాణ హిస్టరీకి తక్కువ ప్రియారిటీ ఇస్తారేమో అనుకున్నాను. కానీ ఇంతకుముందులా కాకుండా కాస్త తెలంగాణ హిస్టరీని అదనంగా ఫోకస్ చేస్తూ ఇండియన్ హిస్టరీ మీద తక్కువ ఫోకస్ అయితే మనకు ఇప్పుడు కనిపించింది. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఇలాగే ఊహించుకోవచ్చు, ఎందుకంటే టీఎస్పీఎస్సీ ఆలోచన దానిలో బాగా తెలంగాణ హిస్టరీకి కొంత ప్రియారిటీ ఎక్కువ ఇస్తూ ఉన్నారు, పనిలో పనిగా తెలంగాణ కల్చర్కు కూడా ప్రాధాన్యత పెరుగుతూ ఉన్నది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూని దృష్టిలో పెట్టుకున్నట్లయితే, మనం పర్టికులర్గా చూసినట్లయితే తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ మీద సుమారుగా 18 క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ క్వశ్చన్స్ ఏంటి, వాటికి ఆన్సర్లు చెప్పడంతో పాటుగా మనం ఒకసారి వాటిని మన బుక్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వెరీ ఫస్ట్ అండి, మన దగ్గర ఉన్నటువంటి దాని ప్రకారం అయితే చూద్దాం. వెరీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, శాతవాహనుల శాసనాలు తెలంగాణ ప్రాంతంలో అనేక మంది హస్తకళాకారుల ఉనికిని నమోదు చేసినాయి, ఈ క్రింది హస్తకళాకారులను వారి వృత్తులతో జతపరచండి అన్నాడు. నేను మనకు క్లాసెస్ చెబుతున్నప్పుడు కానీ మన బుక్లో కూడా ఉంటుంది, యూ కెన్ సీ. తెలంగాణ ప్రాంతాన్ని పాలించినటువంటి, తెలంగాణ ఆంధ్ర కలిపి పాలించారు, సో ఈ ప్రాంతాన్ని ఏకం చేసిన తొలి పాలకులు అంటే శాతవాహనులు అని చెప్పొచ్చు. శాతవాహనుల కాలంలో యాక్చువల్గా కులాలు అని చెప్పకూడదు, వృత్తులు అని ఉన్నాయి. సో సమాజం వృత్తుల వారీగా విభజించబడింది. ఇప్పుడు మనం వేటినైతే కులాలు అని పిలుస్తున్నామో అవి ప్రాచీన కాలం నాటి వృత్తులు. సో కులము ఈజ్ నథింగ్ బట్ ఒక ప్రొఫెషన్, అంటే ఒక వృత్తిని సూచించే పదమే కులము. ఇది ఈ వృత్తులు ఎక్కడి నుంచి కనిపిస్తాయి అంటే మనకు శాతవాహనుల కాలంలో కనిపిస్తాయి. సమాజం ఎలా ఉంది, వృత్తుల ఆధారంగా విభజించబడిందని. ఒక వృత్తికి చెందిన వాళ్ళంతా ఒకే చోట ఒకే వరుసలో ఒకే చోట నివాసం ఉండడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ కలిసి ఒక గుంపుగా ఏర్పడి శ్రేణి అని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కావాల్సిన ముడి సరుకును తెచ్చుకోవడానికి వీళ్ళందరూ కలిసి ఒక చోట అప్పు తీసుకొచ్చుకొని, అలాగే ఆ వచ్చినటువంటి సొమ్ముతోని వీళ్ళు వస్తువులు తయారు చేసి అమ్ముకొని వచ్చిన దాన్ని లాభాల రూపంలో పంచుకునేవాళ్ళు, వీటిని శ్రేణులు అన్నారని చెప్పుకున్నాం. కులారిక అంటే కుండలు చేసేవాళ్ళని, మణికారిక లేదా సువర్ణకారిక అంటే బంగారు నగలను చేసేవారు, ఆభరణాలు తయారు చేసేవారని, అలాగే
డిఫరెంట్ డిఫరెంట్గా దస్సక అంటే చేపలు పట్టేవాళ్ళు, ఇలా 18 రకాల వృత్తులను మనకు శాసనాలలో ప్రస్తావించబడినాయని నేను క్లియర్గా మెన్షన్ చేసిన వాటిని మన బుక్లో మన బుక్లో పేజ్ నెంబర్ 14ని మీరు సెర్చ్ చేసినట్లయితే యూ కెన్ ఫైండ్ ఆల్ దీస్. వీటిల్లోంచి ఇక్కడ కూడా కనిపించింది, చాలా క్లియర్గా కనిపించింది, మ్యాచ్ చేయమని అడిగాడు. అలాంటి ఇంతకుముందు చెప్పిన కులారిక అంటే ఏంటో తెలుసు మనకి, కుమ్మరిలు కుండలు చేసేవాళ్ళు. కుమ్మరి అనేది మనం ఈరోజు వాడుతున్న మాట, ఆ కాలంలో కుండలు చేసేవాళ్ళను కులారికులు అన్నారు. అయిపోయింది. నెక్స్ట్ కొలిక అంటే బట్టలు నేసేవాళ్ళు అని చెప్పిన. సో కొలిక అంటే బట్టలు నేసేవారు అంటే చేనేత పనివారు, ఇది చిన్న మాట. మిటిక, తెలుగులోకి వచ్చేసరికి మితిక అని ఇచ్చారు, మిటిక అని పిలవాలి. మిటిక అంటే రాయిని పాలిష్ చేసేవారు, రాయికి మెరుగులు దిద్దేవారు అని అర్థం. సో అయిపోయింది. ఇక మణికారులు అంటే, సో మనకి క్లియర్గా నగలు చేసేవారు, ఇంతకుముందు చెప్పాను కదా, సో ఆభరణాలు తయారు చేసేవారు. ఇది మనకు కులాల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా కులాలు అని చెప్పడం కంటే వృత్తుల ప్రస్తావన కనిపించింది. శాతవాహనుల కాలం నాటి శాసనాల్లో 18 రకాల వృత్తులు ఉన్నాయి. ఆ వృత్తులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది. గాంధిక అంటే సుగంధ నూనెలు అమ్మేవారు, తైలకులు అంటే నూనెలు తీసి అమ్మేవారు. ఇలా 18 రకాల వృత్తులను గురించి నేను ప్రస్తావించినాను. మన బుక్లోకి వచ్చినట్లయితే పేజ్ నెంబర్ 14లో అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో కాబట్టి మనం ఈ చిన్న బేసిక్స్ని తెలుసుకుంటే మనం చాలా ఈజీగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం ఒకసారి. సో కొల్లిపర మరియు కురవగట్ట శాసనాలు మనకు వీటిని తెలుపుతాయి. సో కొల్లిపర శాసనం అనేది మనకు చాలా క్లియర్గా తెలుసు. వేములవాడ చాళుక్యులు అనే రాజవంశం కాలంలో, వేములవాడ చాళుక్యుల్లో మనం క్లియర్గా చూసినట్లయితే మనం ఒకసారి పేజ్ నెంబర్ 46కి వెళ్తే వేములవాడ చాళుక్యుల యొక్క చరిత్ర స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ కాలంలో బద్దెగుడు 1 అనే రాజు దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆయన వేసిన శాసనం గురించి ప్రస్తావిస్తూ, సో అది కొల్లిపర శాసనం అని, వాళ్ళ యొక్క విజయాల గురించి ప్రస్తావిస్తుంది అని పర్టికులర్గా మాట్లాడాను. ఈ పాటలో చూసినట్లయితే కొల్లిపర శాసనం ఎవరి గురించి తెలియజేస్తుంది? వేములవాడ చాళుక్యులను గురించి ప్రస్తావిస్తుంది. సో క్లియర్గా ఇది చాలా సింపుల్గా తెలంగాణ చరిత్రను చాలా సింపుల్గా ఆన్సర్ చేయడానికి పనికొచ్చేటువంటి ప్రశ్న. ఇక నెక్స్ట్ చూద్దాం ఒకసారి. సో క్రింది వాటిలో అసఫ్జాహీల కాలంలో ఉపయోగించిన సిక్కాలు అని పిలుస్తారు, ఈ సిక్కాలు లేదా నాణాలు ఏంటి అని అడిగిండు. మనకు తెలుసు ఆల్రెడీ, మనం పర్టికులర్గా పేజ్ నెంబర్ 115 ఆఫ్ తెలంగాణ హిస్టరీ బుక్ ఉంది మనది, దానిలో మెన్షన్ చేసినాం ఒకసారి. హాలి సిక్కా అనే పేరుతో ఒకటి ఉండింది, మహబూబియా సిక్కా అనే పేరుతో ఒకటి ఉంది, దీన్ని ఉస్మానియా సిక్కా లేదా దీన్ని నిజామియా సిక్కా అని పిలుస్తారు. చివరి నిజాం కాలంలో ఉపయోగించింది దీన్ని నిజామియా సిక్కా లేదా ఉస్మానియా సిక్కా అని పిలుస్తారు. ఇది కేవలం మాలి సిక్కా అనే పదం ఉండింది కదా, సో ఇది మనం వినియోగించలేదు. ఇది మనకు తెలిసి ఉంటే బేసిక్గా వాళ్ళ కాలంలో ఉపయోగించినటువంటి సిక్కాలు అంటే నాణాలు అని పిలిచారు. వాటిని ఏమేమి పేర్లతో పిలిచారు, జస్ట్ దీనికి ఒక కాపీలాగా ఊరికినే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇచ్చి ఈ మూడు మనకు తెలుసు. కాబట్టి ఈ మూడు కూడా మనకు నిజాం పాలనా కాలంలో ఉపయోగించినటువంటి నాణాలు. కాబట్టి ఏమేమి తెలుసు, ఏబిడి రైట్ ఆన్సర్లు సరిపోయింది. దీనికి మనకి ఇది ఆన్సర్ చేయచ్చు. ఒకసారి మనం పేజ్ నెంబర్ 115 చెక్ చేసుకున్నట్లయితే యూ కెన్ ఫైండ్ ఇట్. ఇక నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ భవనము ఆర్కిటెక్చువల్ డిజైనర్ ఎవరు? ఆర్కిటెక్ట్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరని అర్థం. నేను చాలా క్లియర్గా కల్చర్కి సంబంధించినటువంటి మన వీడియోస్ ఉంటే, తెలంగాణ కల్చర్కి సంబంధించిన వీడియోస్ ఉన్నట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు దానికి సంబంధించిన వివరాలన్నీ చాలా క్లియర్గా చెబుతూ వచ్చిన మనము తెలంగాణ మూమెంట్లో ఫస్ట్ యూనిట్ మొత్తం తెలంగాణ కల్చర్లో భాగంగా కనిపిస్తుంది, తెలంగాణ మూమెంట్ని అధ్యయనం చేస్తున్నప్పుడు. సో మనం తెలంగాణ మూమెంట్కి సంబంధించిన బుక్ రిలీజ్ చేయలేదు కానీ మనకు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. కాబట్టి ఒకసారి మనం తెలంగాణ మూమెంట్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ తెలంగాణ కల్చర్ మనకు అందులో కనిపిస్తుంది క్లియర్గా. అందులో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల చూడదగిన దర్శనీయ ప్రదేశాలు, చారిత్రక స్థలాలు అనే పేరుతో మనకు ఫస్ట్ టాపిక్ కనిపిస్తుంది. అందులో యూ కెన్ సీ ఉస్మాన్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి చాలా చక్కగా వివరిస్తూ వచ్చిన ఉస్మాన్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించినటువంటి రిక్వెస్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇద్దరు బ్రదర్స్, సో ఇద్దరు బ్రదర్స్ అని చెప్పాను, అప్పటికే 1916 సంవత్సరంలో భారతదేశంలో 3 యూనివర్సిటీల ఏర్పాటులో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ హెల్ప్ చేశాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ పెట్టారని.
సో హుమాయూన్ ముర్తుజా అండ్ హిస్ బ్రదర్ అని చెబుతూ వాళ్ళిద్దరి రిక్వెస్ట్ ఫలితంగా 1917 హైదరాబాదులో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ఆయన నిర్ణయించుకున్నాడని, ఆ పరిణామాలతోనే ఇప్పుడున్నటువంటి అఫ్జల్గంజ్ బస్ డిపో ఆ ప్రాంతంలో క్లాసులు ప్రారంభించారు టెంపరీగాని. ఆ తర్వాత 1918 ఉస్మాన్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఒక ఫర్మానా జారీ చేశారు. తద్వారా ఒక నూతన ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి ఆ ప్రాంతంలో యూనివర్సిటీ నిర్మాణ ప్రక్రియను చూసుకోవడం కోసం అని చెప్పేసి ఒక టీంని ఏర్పరిచి ఇప్పుడు ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రాంతంలో ఒక 2,500 సేకరించి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకొక 500 ఆ చుట్టుపక్కల నివసించే సాధారణమైనటువంటి నివాసితుల దగ్గర నుంచి సేకరించి సుమారు 3,000 ప్రాంగణంలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు కోసం డిక్లరేషన్ స్టార్ట్ చేసి 1919 ఆగస్ట్ నెల 27 నాడు ఉస్మాన్ యూనివర్సిటీని ప్రారంభించారు. ఇప్పుడున్న ప్రాంగణంలో ప్రారంభించారు. అదే సంవత్సరంలో 1919 ఒక నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. అదే ఆర్ట్స్ కళాశాల నిర్మాణం. దాని యొక్క రూపశిల్పన కోసం అంటే ఆర్కిటెక్చర్ వర్క్ కోసం అని చెప్పేసి ఎర్నెస్ట్ జాస్పర్, ఇతన్ని మంజూర్ జాస్పర్ అని పిలుస్తారు, బెల్జియానికి చెందినటువంటి ఆర్కిటెక్ట్, ఆయన హైర్ చేసుకున్నారు. ఆయన ఇచ్చిన డిజైన్ల ఆధారంగా ఆర్ట్స్ కాలేజ్ నిర్మాణం జరిగింది. దీన్ని 1939 ప్రారంభించారని, దీని యొక్క మొట్టమొదటి ప్రిన్సిపల్ పేరు రోజ్ మసూద్ అని మన కల్చర్కి సంబంధించిన డిస్కషన్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తూ చెప్పినాం. కాబట్టి ఈ బేసిక్ ఆప్షన్స్ ఉంటే మనం క్లియర్గా ఆన్సర్ చేయొచ్చు. చాలా సింప్లెస్ట్ ఫ్యాక్టర్ ఇది, పెద్ద కష్టమైనది కాదు. హిస్టరీ అనేది ఎప్పుడు కూడా 100% మ్యాక్సిమం ఆన్సర్ చేయగలిగినటువంటి ఏరియానే ఉంటుంది. కాబట్టి ఈ పార్ట్ని మనం చూసుకోండి. సో మన కల్చర్ వీడియోస్లో దీన్ని కూడా కవర్ చేసినాం. ఇక ఇంకొకటి చూద్దాం. సో ఇది పర్టికులర్లీ అసఫ్ జాహీల కాలంలోని ఈ క్రింది వార్తాపత్రికలు, మ్యాగజైన్లు వాటిని స్థాపించిన వారితో జతపరచండి. సో నిజాం పాలకులు వీళ్ళనే అసఫ్ జాహీలు అని పిలుస్తాం. వారి కాలంలో ఉన్నటువంటి పత్రికలకు సంబంధించిన లిస్ట్ ఇవ్వడం జరిగింది. మనం దీన్ని తెలంగాణ హిస్టరీలో కొన్ని చోట్ల కొన్ని బుక్స్ అక్కడక్కడ కవర్ చేసినాం. ఎస్పెషల్లీ ఒక ఇమ్రోజ్ అనే పత్రికను మాత్రం మనం పర్టికులర్గా డిస్కస్ చేసినాం. కానీ మిగిలిన పత్రికలన్నింటినీ కూడా మన కల్చర్కి సంబంధించిన డీటెయిల్ డిస్కషన్ లిస్ట్లో మాత్రం కనిపిస్తుంది. సో ఒకసారి ఇమ్రోజ్ పత్రిక మనకు తెలుసు, దాని యొక్క స్థాపకులు కాదు, దానికి సంబంధించినటువంటి ఎడిటర్ మాత్రం మనకు తెలుసు, షోయబుల్లా ఖాన్ D3, ఇదైతే మనకు ఖచ్చితంగా తెలుసు. ఒకసారి చూసినట్లయితే ఒక్క ఆన్సర్ మనకు తెలిస్తే చూడండి, D3 ఇది తెలుసు మనకి, అంటే ఇమ్రోజ్ పత్రిక షోయబుల్లా ఖాన్ అని తెలుసు. ఇది తెలిస్తే డీతో 3 కాంబినేషన్లో ఉన్న వేరే క్వశ్చనే లేదు, కాబట్టి డైరెక్ట్గా ఇది ఆన్సర్ చేసేయచ్చు. మిగిలిన పత్రికలకు సంబంధించినటువంటి డీటెయిల్ డిస్కషన్ కూడా మన లిస్ట్ ఆఫ్ జర్నల్స్ అని ఉంది, దానిలో క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి కల్చర్ నోట్స్ చూస్తే మనకు క్లారిటీ కనిపిస్తుంది. ఇది కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలిగినటువంటి ఏరియానే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒకసారి దీని సంగతి చూద్దాం. క్రింది వాటిలో గోండు తెగలో భాగమైనటువంటి వారు ఎవరు? గోండులో భిన్నమైనటువంటి వర్గాలు ఉన్నాయని, అలాగే రాజగోండులని, మరియా గోండులని, బిషోహర్ మరియా అని ఇలా డిఫరెంట్ గోండు తెగలు ఉన్నారని చెప్పేసి, సో అలాంటి లిస్ట్ అవుట్ చేస్తూ మనం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన జాతుల గురించి ప్రస్తావిస్తూ తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి వీడియోస్లో పోస్ట్ చేసినాం. కాబట్టి రాజగోండులు తెలుసు, మరియా గోండులు అంటారు వీళ్ళు తెలుసు, కటుడ్వార్ గోండులు అంటారు వీళ్ళు కూడా తెలుసు, అండ్ బోన్స్లేలు లేరు. బోన్స్లే అనేది మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఒకనొక జాతి. కాబట్టి బోన్స్లే అనేది ఒక ప్రత్యేకమైన జాతి, అది గిరిజనులు కాదు. కాబట్టి బోన్స్లేలు అనే పదం మనం ఎప్పుడు వింటామంటే మనకు శివాజీ కాలంలో శివాజీ రాజ్య విస్తరణలో అతనికి సహకరించిన సర్దారులు ఉన్నారు 4 వర్గాలకు చెందిన వాళ్ళని చెబుతూ అక్కడ గైక్వాళ్ళు, బోన్స్లేలు, సింధియాలు అని ఇలాంటి 4 రకాల వర్గాల గురించి మాట్లాడతాం. అలాంటి సందర్భంలో బోన్స్లే అని వినిపిస్తుంది. ఇది మనకు సంబంధించి గోండులలో ఉన్నటువంటి ప్రధాన జాతులు ఏమేమి ఉన్నాయి, ABD, ఇది తెలిస్తే చాలు. సో ఈ పర్టికులర్ ఏరియాని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుని ఉన్నాం తెలంగాణ కల్చర్ డిస్కషన్స్లో. తెలంగాణలో ఉన్నటువంటి గోండులకు సంబంధించినటువంటి ఏరియాస్లో కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇంకొక క్వశ్చన్ చూద్దాం. క్రింది రచయితలను వారి సాహిత్య గ్రంథాలతో జతపరచండి. చాలా క్లియర్లీ కాకతీయుల కాలంలో అంటే వేరువేరు వ్యక్తులు కాబట్టి ఒకే చోట వీళ్ళందరినీ చేర్చలేం కాబట్టి చెప్పలేదు. కానీ కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ఒక్కసారి మనం తెలంగాణ హిస్టరీ బుక్ చూసినట్లయితే యూ కెన్ ఫైండ్ ఆల్ దీస్ థింగ్స్. పర్టికులర్లీ వల్లభాచార్యుడు, వినుకొండ వల్లభామాత్యుడు అని పిలుస్తాం. వినుకొండ వల్లభామాత్యుడు, ఇతను రాసిన పుస్తకం పేరు క్రీడాభిరామం.
అలాగే ఏకాంబ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్ర రాసిండు. ఇతన్ని తెలంగాణ చారిత్రక శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. అండ్ వెరీ ఫస్ట్ ఇంట్రొడక్షన్ బుక్లో ఇంట్రొడక్షన్ దగ్గరనే కనిపిస్తుంది మనకి. ప్రపంచ చారిత్రక శాస్త్ర పితామహుడు అంటే హెరడోటస్ అని చెబుతూ, భారతదేశంలో మొట్టమొదటి ప్రామాణిక చారిత్ర గ్రంథాన్ని రాసినటువంటి కల్హణుడు రాజతరంగిని రాశాడు కాబట్టి అతన్ని భారతదేశ చారిత్రక శాస్త్ర పితామహుడు అంటాం. అట్లాగే తెలంగాణలో మొట్టమొదటి ప్రామాణిక చారిత్ర గ్రంథం ప్రతాపరుద్ర చరిత్రం కాబట్టి దాని గురించి తెలుసు. అలాగే కాసే సర్వప్ప సిద్ధేశ్వర చరిత్ర, ఇది కాకతీయుల కాలం నాటి దట్ ఈజ్ మనకి లిటరేచర్లో కనిపిస్తుంది. దీని గురించి కూడా కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక అయిపోయింది, ఇంకా దీనిలో చెప్పడానికి ఏమి లేదు. క్లియర్లీ ఈ నాలుగు ఆప్షన్స్ యాడ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో క్లియర్గా దీనిలో ఏ ఒకటి కూడా మనం మోస్ట్లీ మన బుక్స్లో స్పెషల్ పర్టికులారిటీ ఏంటంటే సాహిత్యాన్ని ఎక్కడ కూడా మిస్ అవ్వాలి. 99% సాహిత్యాన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేసినాం కాబట్టి అవుట్ 100 కాకతీయుల కాలంలో ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా అన్నీ కూడా మనం కాకతీయుల కాలం నాటి మన బుక్లో క్లియర్గా కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ ఇంకొకటి, క్రింది పుస్తకాలను వాటి రచయితలతో సరిపోల్చండి. ఇది కూడా ప్యూర్లీ కల్చరల్ ఆస్పెక్ట్. తెలంగాణకు చెందినటువంటి రచయితలను గురించి ఒకసారి చూస్తే మనకు తెలిసింది. దీనిలో ఆల్రెడీ ఇదిగో తొక్కుడు బండ, ఇది టి కృష్ణమూర్తి యాదవ్ రాసినటువంటి బుక్ ఇది. అట్లాగే మంకమ్మ తోట లేబర్ అడ్డ అన్నవరం దేవేందర్ అంటే ఆయన రాసినటువంటి ఒక చిన్న రచన. అట్లాగే జీవితం ఒక ఉద్యమం, ఇది ఎస్వి సత్యనారాయణ గారు రాశారు. అట్లాగే ఏనుగంత తండ్రి కన్నా ఏకుల బుట్టంత తల్లి నయమని కృష్ణమూర్తి దట్ ఈస్ గోగు శ్యామల అన్నారు. ఇట్లాంటి పర్టికులర్ ఏరియాస్ ఏంటంటే బేసిక్స్ అంతా తెలిస్తే కొన్ని తెలంగాణకు సంబంధించినటువంటి ఆధునిక రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అవుట్ చేస్తే మనం కల్చర్లో కనిపిస్తుంది. ఇది కల్చర్కి సంబంధించినటువంటి ఏరియా, ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోగలిగితే చాలు. నెక్స్ట్కి వచ్చినట్లయితే సేమ్ అండి, క్రింది పుస్తకాలలో జిలానీ బాణం రచన కానిది ఏది. సేమ్ ఇది కూడా రచయితలను దృష్టిలో పెట్టుకుని చాలా ఎక్కువగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. మనం ఇప్పుడు వరుస క్రమంలో చూస్తున్నటువంటి థర్డ్ క్వశ్చన్ ఇది. ఇదిగో పింజర్ అనే పుస్తకం మనకు అమృత ప్రీతం రాసినటువంటి పుస్తకం, అది కాదు అంటే ఎవరు రాశారు మిగిలిన అన్ని, ఈయన రాసింది కాంది ఏది అని అడిగారు. ఆటోమేటికల్లీ అది కాదు కాబట్టి అది ఒక్కటి తెలిస్తే చేసేయచ్చు కాబట్టి ఈ బేసిక్ ఐడియాతో చేసేయచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రామప్ప దేవాలయం గురించి క్రింది వాటిలో ఏవి సరైనవి. రైట్, తెలంగాణ చరిత్ర బుక్ను ఒకసారి ఓపెన్ చేస్తే పేజ్ నెంబర్ 69లోకి వెళ్ళి చూడండి, మనకు దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. 68, 69లో మనం పిక్చర్స్తో సహా క్లియర్గా రామప్ప దేవాలయాన్ని వీలైనంత ఎక్కువగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేసినాం. ఒకసారి దాన్ని చూద్దాం. రామప్ప దేవాలయం మనకు తెలుసు, అది ప్రస్తుతం పాలంపేట అనేటువంటి గ్రామంలో ఉన్నది. అది చాలా కాలం క్రితం దీన్ని నిర్మించినటువంటి వ్యక్తి రేచర్ల రుద్రారెడ్డి. రేచర్ల రుద్రారెడ్డి గణపతి దేవుని కాలంలో నిర్మించిండు, ఇది తెలుసు మనకి. అంటే మొదటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ దేవాలయాన్ని రుద్రదేవుడు నిర్మించాడు, రుద్రదేవుడు కాదు నిర్మించింది రేచర్ల రుద్రారెడ్డి, ఇది తప్పుడు ఆన్సర్. ఇది ఒక శివాలయం. ఏ వ్యక్తి అయినా సరే శివాలయం నిర్మిస్తున్నప్పుడు ఏం చేస్తారు, తన పేరుతో నిర్మించుకుంటారు, తన పేరును ఆ శివుడికి ముందు జాయిన్ చేస్తారు కాబట్టి దీన్ని రుద్రేశ్వరాలయం అని పిలుస్తారని చెప్పిన పనిలో పనిగా దీని నిర్మాణంలో పనిచేసిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా దీన్ని రామప్ప గుడి లేదా రామలింగేశ్వరాలయం అని పిలుస్తారు. అంటే ఇది శివాలయం, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ దానికి క్లియర్గా చెబుతూ దాని మీద బోలెడన్ని నృత్య భంగిమలు ఉంటాయి, ఇవన్నీ పేరిని తాండవం అనే డాన్స్ ఫామ్కు సంబంధించినవి. రైట్, ఈ డాన్స్ ఫామ్ కాకతీయుల కాలంలో చాలా ఉన్నత దశలో ఉండేది. ఇది వీరశైవ మతానికి సంబంధించినటువంటి నృత్యం. వీరశైవ సైనికులను యుద్ధానికి వెళ్ళే ముందు వాళ్ళకు ప్రేరణ కోసం అని చెప్పేసి ఈ డాన్స్ యొక్క ఒక షోను వేసేవాళ్ళని కూడా చాలా క్లియర్గా చెప్పిన ఆ డాన్స్ యొక్క భంగిమలు ఈ ఆలయం మీద ఉంటాయి. కాకతీయుల తర్వాత మనకు తర్వాత కాలంలో వచ్చిన ముస్లిం పాలకులే ఎక్కువ కాబట్టి సహజంగానే ముస్లిం పాలకులు కాబట్టి శైవ నృత్యాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం మూలంగా ఈ నృత్యం క్రమక్రమంగా దాని యొక్క ప్రభావాన్ని కోల్పోయింది, అలా కనుమరుగైపోయింది. ఈ పరిస్థితుల్లో నటరాజ రామకృష్ణ అనేట ఆయన ఒక ఆయన ఈ ఆలయం గోడల మీద ఉన్నటువంటి ఈ నృత్య భంగిమలను అలాగే ఈ పేరిణి తాండవాన్ని సృష్టించినటువంటి వ్యక్తి గణపతి దేవుని యొక్క బావమరిది ఉన్నారు జయపసేన అని, ఆయన నృత్య రత్నావళి గ్రంథాలు రాసి ఈ పుస్తకాన్ని మరియు ఈ ఆలయం గోడల మీద ఉన్న భంగిమలను చూసి ఈ నటరాజ రామకృష్ణ అనేట ఆయన తిరిగి ఈ పేరిణి తాండవాన్ని తిరిగి పునఃస్థాపించాడు. 1985లో 1200 మంది కళాకారులతో ఈ ఆలయ ప్రాంగణంలో ఒక డాన్స్ షోను
ఆయన నిర్వహించాడు. కాబట్టి ఈ ఆలయం గోడల మీద పేరుని తాండవ నృత్య భంగిమలు ఉంటాయి. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ దేవాలయాన్ని 2020లో ప్రపంచ వారసత్వ కేంద్రంగా యునెస్కో గుర్తించిన మాట వాస్తవం, కానీ 2020లో కాదు 2019లో. అంటే ఇది తప్పు. ఇప్పుడు చూడండి, దీనిలో రైట్ ఏంటి అన్నారు, లేదు సరైనవి కానివి ఏంటి అన్నారు. రుద్రదేవుడు నిర్మించిననేది తప్పు, దీన్ని యునెస్కో 2020లో గుర్తించిందనేది తప్పు. మిగిలిన రెండు రైట్, అంటే బీసీల రైటు, ఏడీల తప్పు. ఇదిగో అయిపోయింది, దీంతో క్లోజ్. అంటే మనము బేసిక్గా మన బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా ఫాలో అయితే ఆటోమేటిక్గా దీనికి ఆన్సర్ ఇచ్చి పెద్ద విశేషం ఏం కాదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్, కాకతీయుల కాలం నాటి ఆయగార వ్యవస్థలో ఈ క్రింది కులాలలో ఏది చేర్చబడలేదు. కాకతీయులకు సంబంధించి సమాజాన్ని గురించి మాట్లాడుతూ ఆయగార విధానం అని చెప్పినాం. ఆయగార విధానం అంటే ఒక గ్రామ పరిపాలన కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు కాకతీయులు. ఆ గ్రామంలో ఉన్నటువంటి 12 భిన్నమైనటువంటి కులాలను తీసుకొని వాళ్ళు ఒక టీంలాగా ఏర్పడి ఆ గ్రామంల యొక్క పరిపాలన వ్యవహారాలన్నీ చూస్తారు. కుమ్మరి, కమ్మరి, కంసాలి, అలాగే పురోహితుడు, చర్మకార, వెట్టి ఇలాంటి పేర్లతో 12 కులాల లిస్ట్ ఇచ్చినాం. మనం ఆల్రెడీ పేజ్ నెంబర్ 61 చూసినట్లయితే మన తెలంగాణ హిస్టరీకి సంబంధించిన బుక్లో క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇందులో ఏమి చెప్పబడలేదు అంటే కుమ్మరి, కమ్మరి, కంసాలి, మంగలి ఉంది. ఒక కోమటి అనే పదం లేదు. కోమటి అనేటువంటి పదం యాక్చువల్గా అప్పటికి ఇంకా సృష్టించబడలేదని చెప్పొచ్చు. ఇంకప్పటికి కాకతీయుల కాలంలోనే అప్పుడప్పుడే ప్రారంభమవుతున్నటువంటి ఒక క్యాస్ట్ లాగా చెప్పొచ్చు. వైశ్యులలో స్థిరమైనటువంటి వ్యాపారులను కోమటి అనే పేరుతో అప్పుడప్పుడే పిలవడం ప్రారంభించారు. అంటే ఇంకా వాళ్ళ యొక్క ప్రాబల్యం ఇంకా పెరగలేదు కాబట్టి, వాళ్ళ సమాజంలో అంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తులుగా లేరు కాబట్టి వాళ్ళకు గ్రామ పరిపాలన వ్యవస్థలో ప్రాధాన్యత ఇవ్వబడలేదు. ఈ చిన్న బేసిక్ పాయింట్ తెలిస్తే, అందులో 12 కులాల యొక్క వాస్తవికత తెలిస్తే మనలో ఉన్న వాళ్ళు ఎవరో లేని వాళ్ళు ఎవరో తెలుస్తుంది. అందులో లేని వాళ్ళు కోమటి. చాలా క్లియర్గా ఉంటుంది. ఇక ఒకసారి బుక్లో 61 పేజ్ నెంబర్ తీసుకున్నట్లయితే యూ కెన్ ఫైండ్ ఇట్, క్లియర్గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూద్దాం ఒకసారి. క్రింది ఏ ప్రాంతాల్లో సర్వాయి పాపన్న కోటలను నిర్మించినాడు, సో కోటలను ఎక్కడెక్కడ నిర్మించిండు అని ఉంది. మనం సర్వాయి పాపన్న గురించి తెలంగాణ కల్చరల్ ఆస్పెక్ట్లో క్లియర్గా చెప్పుకున్నాం. ఆయన గురించి పర్టికులర్ విషయంలో ఒక పర్టికులర్ వీడియో ఉండింది, దానిలో కనిపిస్తుంది. తాటికొండ అనే ప్రదేశం దగ్గర ఒకటి, షాపూర్ దుర్గము, వేములకొండ, ఈ 3 ప్రాంతాల్లో ఆయన నిర్మించినాడు. వాటి లిస్ట్ అవుట్ అంతా మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే, సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏంటి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సరి అయినవి అంటున్నాడా, సరి కానివి అంటున్నాడా, ఒకసారి క్వశ్చన్ చూసుకోవడం అవసరం. సరి అయినవి అన్నాడు కాబట్టి చూడండి ఒకసారి. సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో ప్రారంభమవుతుంది. దీనిలో డౌట్ ఏం లేదు, తెలంగాణలో అందరికీ తెలుసు. సమ్మక్క సారలమ్మ జాతర అనేది ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా దీన్ని యునెస్కోనే గుర్తించింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. దీన్ని కోయ జాతికి చెందినటువంటి గిరిజనులు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈవెందో దీన్ని దక్షిణ భారతదేశంలో, ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప మిగిలిన వాళ్ళంతరూ దీన్ని సెలబ్రేషన్లో భాగంగానే చూసుకుంటారు. కాబట్టి మేడారంలో ప్రారంభమవుతుంది, రైట్. దీనిలో ఎటువంటి అనుమానం లేదు. పాయింట్ నెంబర్ 1. రెండవది, సమ్మక్క సారలమ్మ ఇద్దరు సోదరిమణులు, ఇద్దరు సోదరి మనుల పోరాటాన్ని స్మరించుకుంటుంది. సోదరి మనులు కాదు, సమ్మక్క యొక్క కుమార్తె సారలమ్మ. ఈ చిన్న బేసిక్ అంతా మనము సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మన కల్చరల్ వీడియోస్లో పెట్టినాం. ఒక్కసారి అది చూసినట్లయితే యూ కెన్ క్లియర్లీ అర్థమవుతుంది. సో సమ్మక్క యొక్క కుమార్తె సారలమ్మ, సమ్మక్క కుమార్తెలు ఇద్దరు, ఒక కొడుకు ఉన్నాడు. సో సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అని 3 పిల్లలు ఉన్నారు ఆమెకి. కాబట్టి సారలమ్మ సోదరిమణి కాదు, ఆమె కుమార్తె. ఇది తప్పు. నెక్స్ట్, జంపన్న సమ్మక్క సోదరుడు, సమ్మక్క సోదరుడు సమ్మక్క కొడుకు కాబట్టి ఇది కూడా తప్పు. అసలు పండుగ మాఘమాసంలో శుద్ధ పౌర్ణమి నాడు మొదలవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆ రోజు నాడు అసలు పండుగ జరుగుతుంది, అసలు సెలబ్రేషన్ ఆ రోజు జరుగుతుంది. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొస్తారు, రెండవ రోజు సమ్మక్కను తీసుకొస్తారు, మూడవ రోజు ఎప్పుడైతే ఉంటుందో పూర్తి స్థాయిలో పౌర్ణమి ఉంటుందో ఆ రోజు సెలబ్రేషన్ ఘనమైనటువంటి పండుగ జరుగుతుంది. అసలు పండుగ ఆ రోజు జరుగుతుంది. కాబట్టి ఈ రెండిట్లో ఇది రైట్, ఇది రైట్. కాబట్టి ఏమన్నాడు, సరి అయినవి ఏవి అన్నాడు. సరి అయినవి ఏంటో చూడండి, ఏ అండ్ డి సరిపోయింది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం తెలంగాణ కల్చర్కి సంబంధించిన వీడియోస్ పర్టికులర్గా చూస్తే మనం క్లియర్గా ఆన్సర్ చేసేయచ్చు దీనికి సంబంధించి. ఇక నెక్స్ట్ ఒకసారి, తెలంగాణలో సూఫీయిజానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించి తప్పుడు ప్రకటనలను గుర్తించండి. చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, సూఫీయిజం, ఇస్లాం మతాన్ని కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను యాక్చువల్గా ఇండియన్ హిస్టరీలో డిస్కస్ చేసిన కాబట్టి తెలంగాణ హిస్టరీలో పర్టికులర్గా పట్టించుకోలేదు. ఇండియన్ హిస్టరీ చూసినట్లయితే మీరు బుక్ చూస్తే మత ఉద్యమాలు అనే ఒక టాపిక్ కనిపిస్తుంది. సో ఇండియన్ హిస్టరీ బుక్లో దానిలో క్లియర్గా ఉంటుంది.
ఇందులో ఒక్కొక్క విషయాన్ని గమనించుకుంటూ వెళ్తే తప్పుడు ప్రకటనను గుర్తించండి అన్నాడు. మనం మొదటి నుంచి చదువుకుంటూ వద్దాం. సూఫీ మత గురువులు హిందూ ముస్లింల మధ్య మిశ్రమ సంస్కృతికి మరియు ఐక్యతకు ప్రచారం చేశారు. 100% రెండు దానిలో ఎటువంటి అనుమానం లేదు. కాంఖాలు సూఫీ మత గురువుల యొక్క సమాధులు. సూఫీ మత గురువుల యొక్క సమాధులను కాంఖ అని పిలుస్తారు అని ఇక్కడ చెప్పినాడు. అసలు యాక్చువల్గా సూఫీ మత గురువుల యొక్క సమాధులను ఏమంటారు? దర్గా అని పిలుస్తారు. ఆ దర్గాలను మనం పూజిస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆటోమేటిక్గా తప్పుడు స్టేట్మెంట్ దొరికింది. ఇంకా మిగిలిన చదవకుండానే ఆన్సర్ చేసేయచ్చు. సో కాబట్టి ఇట్లాంటి సింప్లెస్ట్ ఆన్సర్స్ని కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. కాబట్టి ఇది మనకు భక్తి ఉద్యమాలు టాపిక్లో మనం ఇస్లాం మతం గురించి పర్టికులర్గా డీటెయిల్ డిస్కషన్ ఇస్తూ దానిలో మెన్షన్ చేసినాం. ఒకసారి యూ కెన్ చెక్, మన బుక్లో క్లియర్గా ఉంటుంది, ఇన్వెస్ట్ బుక్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్కి వచ్చినట్లయితే క్రింది సినిమాలను వాటి దర్శకులతో జతపరచండి. చాలా సింప్లెస్ట్ వేలో కనిపిస్తాయి. మనం నిమ్మల శంకర్ గురించి చాలా డీటెయిల్డ్ డిస్కషన్ ఇచ్చేసినాం. మనము బుక్లో కూడా కల దట్ ఈస్ కల్చరల్ వీడియోస్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో నిమ్మల శంకర్కి సంబంధించి తను జై బోలో తెలంగాణ సినిమా తీసిందని మనకు తెలుసు. కాబట్టి C1 ఆల్రెడీ మనకి ఇక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది, రెండు అయిపోయినాయి. ఈ మధ్యకాలంలో దొరసాని అనే పేరుతో ఒక సినిమా వచ్చింది. అండ్ దీన్ని కేవీఆర్ మహేంద్ర అనేట ఆయన, దట్ ఈజ్ ఆయన చేసినాడు. కాబట్టి రెండు వచ్చేసినాయి. చూద్దాం, ఈ రెండింటితో ఆటోమేటిక్గా ఆన్సర్ అయిపోతుంది. మిగిలిన మనకు మల్లేష్ తెలుసు, మట్టి మనుషులు తెలుసు, బెనగల నరసింహరావు. సో ఈ పార్ట్లో మనం చూసినట్లయితే ఆన్సర్ కంఫర్టబుల్గా ఉంటుంది. మనం సినిమాలు అనే టాపిక్ని కల్చర్ వీడియోస్లో చాలా క్లియర్గా చూసుకున్నాం. ఒక్కసారి వాటిని డీటెయిల్గా చూసినట్లయితే మనకు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి మన క్లాసెస్ని, బుక్ని ప్రాపర్గా ఫాలో అయిన వాళ్ళు ఎవరున్నా 100% క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. ఒకటి అరా తప్పితే మిగిలిన అన్ని కవర్ చేసేయచ్చు. అలాగే క్రింది వాటిని జతపరచండి. చాలా క్లియర్గా మనకు తెలిసినాయే, దీనిలో పెద్దగా ఆలోచించడానికి కూడా ఏం లేదు. కరీంనగర్ అంటే సిల్వర్ ఫిలిగ్రీ అని తెలుసు, పోచంపల్లి అంటే ఇక్కతని తెలుసు. సో సరిపోయింది, ఇంకా రెండు వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేసింది. మిగిలిన అన్ని చదవకుండా నిర్మల్ అంటే పెయింటింగ్ అని తెలుసు, పెంబర్తి అంటే మెటల్ క్రాఫ్ట్ అని తెలుసు, అయిపోయింది. మరి తివాచీలు డరీలు ఎక్కడ సార్ అంటే వరంగల్, ఆల్రెడీ మనకు తెలుసు. మనకు తెలంగాణకు సంబంధించినటువంటి కల్చరల్ ఆస్పెక్ట్లో మనం ఆల్రెడీ వీడియోస్లో కనిపిస్తే మీరు క్లియర్గా చూసుకుంటే 100% ఆన్సర్ చేయొచ్చు. ఇది చాలా క్లియర్గా ఉండింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి. అయితే ఇది జాగ్రఫికల్ ఓరియంటేషన్లో చూసుకోవాల్సి ఉంటుంది. సో దానిలో సరిగ్గా క్లియర్గా ఉన్నటువంటివి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అంటే, మేడిగడ్డ వద్ద గోదావరి నది మీద ఒక బ్యారేజ్ ఉంది, దానిలో క్లియర్గా ఉంది. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించారు. ఇది 7 దశల్లో ఉన్నటువంటి నిర్మాణం. నేను దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో పెడతాను కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి. మీరు జాగ్రఫికల్గా కానీ హిస్టారికల్గా కానీ దానికి సంబంధించినటువంటి నీటిపారుదల అంశాల విషయంలో కానీ చాలా క్లియర్గా చూసుకోవచ్చు. సో దీన్ని మనం పర్టికులర్గా చూసుకోవచ్చు. అండ్ దీనిలో ఏ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండ్ బి అన్నారం సుందిల్లా అండ్ మేడిగడ్డ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల మధ్య 2 బ్యారేజ్ల నిర్మాణం. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే, యాక్చువల్గా ఒక మాట చెబితే క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ ఫేజ్ ఏం చెబుతుందంటే, అన్నారం అక్కడెక్కడో ముందుగా అన్నారం దగ్గర ఒకటి, సుందిల్ల దగ్గర ఒకటి, రెండు కూడా బ్యారేజీలు నిర్మిస్తారు. మేడిగడ్డ నుంచి అన్నారంకి, అన్నారం నుంచి సుందిల్లకి, అక్కడి నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి మొత్తానికి వాటర్ వెళ్తాయి. ఇచ్చినటువంటి డిఫరెంట్ అన్నారం సుందిల్ల వద్ద మేడిగడ్డ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల మధ్య 2 బ్యారేజీలు ఉన్నాయి, రైట్? సో ఇట్లాంటి పర్టికులర్ ఏరియాస్ తెలుసు. ఫస్ట్ ఫేజ్ ఏంటి, సెకండ్ ఫేజ్ ఏంటో తెలిస్తే మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. జాగ్రఫికల్ ఓరియంటేషన్లో చూడొచ్చు. దీనికి చాలా పర్టికులర్గా చూస్తే ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ని ప్రాపర్గా తెలుసుకుంటే మనం పర్టికులర్గా ఆన్సర్ చేసేయచ్చు. ఇక నెక్స్ట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో క్రింది వారిలో ఎవరు సభ్యులుగా ఉన్నారు? మనం తెలంగాణ ఉద్యమాన్ని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అసలు రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన పరిణామం ఎట్లా జరిగిందని చెబుతూ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ, అసలు ఫజుల్ అలీ కమిషన్ యొక్క నిర్మాణము దాని స్టోరీ చెప్పుకున్నాం. 1953 ఫజుల్ అలీ కమిషన్ ఏర్పాటు జరిగింది. ఆ కమిషన్ 1955 నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగానే భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అండ్ 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేశారు. 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 7 ఏర్పాటు చేయడం జరిగింది 1956. ఈ క్రమంలోనే హైదరాబాద్ను తీసుకెళ్ళి, దట్ ఈస్ తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఆంధ్రతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానమైన కమిటీ ఫజుల్ అలీ కమిషన్. దీన్నే మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అంటారు, ఫస్ట్ SRC అంటారు. ఇందులో సభ్యులు 3, ఒకటి సయ్యద్ ఫజుల్ అలీ, 2 HN కుంజరు హృదయేంద్రనాథ్ కుంజరు, 3 KM ఫనిక్కర్ కోవలం మాధవన్ ఫనిక్కర్. ఈ 3 సభ్యులు ఉంటారు ఈ కమిటీలో. సో సయ్యద్ ఫజుల్ అలీ, HN కుంజరు
అండ్ కేఎం ఫనిక్కర్ ముగ్గురు సభ్యులు, ఎవరెవరు సభ్యులు ఉన్నారు అని అడిగారు. చాలా సింప్లెస్ట్ క్వశ్చన్ అండ్ సింప్లెస్ట్ వే. సో ఇది మనకు తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్. మ్యాక్సిమం మన క్లాసెస్ని అట్లాగే మన బుక్ని ఫాలో అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 100% మ్యాక్సిమం 99% దీనిలోంచి ఆన్సర్ చేయడం జరుగుతుంది. 100% చేసేయచ్చు. కాబట్టి ఒక ప్రాపర్ వేలో ప్రిపేర్ అవ్వండి అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రాపర్ వేలో వెళ్ళొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.